నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే దీర్ఘాయుష్తో ఉండే మంచి బిడ్డని తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ కుటుంబానికి, దేశానికి మంచి బహుమతిగా తప్పకుండా ఉంటుంది అని కూడా ఆశిస్తున్నాను. ఈరోజు టాపిక్ మనది తల్లి టెన్షన్ పడుతుంది బిడ్డ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది. మనం ఎందుకు ఈ డాక్టర్ బేబీ చేయాలి? డాక్టర్ బేబీ చేయడం ఒక ముఖ్యమైన కారణం వద్ది ఏంటంటే తల్లి సంతోషంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఉండే కండిషన్లో ప్రెగ్నెన్సీ అని మనకి ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో అప్పుడే దాంతోపాటే మనకి యాంగ్జైటీ, టెన్షన్, బాధ అన్నీ వచ్చేస్తుంది. దీంతో తోడు పక్కన వాళ్ళు ఇప్పుడు ఉండే పరిస్థితిలో మనకు గూగుల్ చూస్తుంటాం, దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటుంటారు. సో అది చూసినప్పుడు ఇంకా ఎక్కువ కన్ఫ్యూషన్ వస్తుంది. పక్కన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది ఇమోషనల్గా చెప్తారు. అట్లానే టీవీ సీరియల్స్ ఇవన్నీ చూసినప్పుడు అదంతా ఇమోషన్గా చెప్పినప్పుడు, చూపించినప్పుడు మనం అది నిజం అనుకుంటాం, అదే ఫ్యాక్ట్ అనుకుంటాం. ఇందాక ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ అది అందరూ కూడా అట్లా ఆమెలాగా తయారవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న డౌట్ అయినా ఇట్లాంటి డౌట్ అనేది మంచిది కాదు. నాకేమైపోతుందేమో డెలివరీలో అట్లా అనేది, ఆ లోపల పెట్టుకునే కొద్దీ ఆ భయానికి పవర్ వస్తుంది. సో అందుకనే అది అట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఆమెలో మన కంటి ముందే చేంజ్ అయిపోయింది. ఆ భయాన్ని ఆ చెప్పి దాన్ని వదిలించుకోగలిగింది. నాకేం కాదు, నాకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. టు ద ఎక్స్టెంట్ ఆమె సెక్యూర్గా ఫీల్ అయిపోయింది, భద్రతా భావం వచ్చింది కాబట్టి డెలివరీ అప్పుడు కూడా ఈజీగా వచ్చింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కొంచెం వాళ్ళకి భయం, 9 మంత్స్ అయింది కదా, ఈమె చేసుకోగలదో లేదో రెస్ట్లో ఉండింది. వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ ఏం లేదు. వాళ్ళు ఒక డౌట్గానే చూస్తున్నారు ఈమె ఏం చేసుకోగలదో అని. కానీ ఆమె కంప్లీట్ కాన్ఫిడెన్స్, ఫెయిత్ మా మీద ఉంది కాబట్టి, ట్రస్ట్ ఉండింది కాబట్టి మేమే ఉన్నాం. లాస్ట్లో హెడ్ కొద్దిగా దిగలేదు, కాకపోతే డెలివరీ అప్పుడు మనం అది డెలివరీకి వచ్చేసింది ఈజీగా. సో ఒకవేళ తల దిగకుండా స్టక్ అయిపోయి ఉంటే అప్పుడు మనం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా కొన్ని సంఘటనలు చూసి ఉన్నాం. కొన్ని హెడ్ పెద్దగా అయ్యి దిగదు. ఇద్దరు నేను ఇక్కడ గుర్తు తెచ్చుకుంటా, ఈ మైక్ ఏంటంటే ఏది ఉన్నా కూడా మీరు వీళ్ళు ఉన్నారు వీళ్ళు చూసుకుంటారు అనేది 100% ఆ మెంటల్, ఆ రిలాక్సేషన్, ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంది కాబట్టి అది వచ్చింది. కొంచెం చిన్నది ఉన్నా కూడా అది ఈజీగా ఓవర్కమ్ చేసుకొని డెలివరీ చేసుకోగలిగాం. ఒక అమ్మాయికి అన్నీ బాగానే ఉంది, పెద్ద బేబీ కూడా కాదు కానీ తల దిగనే లేదు. సరే డెలివరీ అయిన తర్వాత సిజేరియనే చేయాల్సి వచ్చింది. అడిగితే అప్పుడు వెంటనే ఆమె గుర్తు తెచ్చుకోలేకపోయింది, కానీ తర్వాత చెప్పింది. ఆమె ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎవరికో 7th మంత్ డెలివరీ అయిపోయింది, సడన్గా డెలివరీ అయిపోయింది ఇంట్లో. అది విన్నప్పటి నుంచి ఈమె ఏం చెప్పుకునిందంటే బిడ్డకి తల దిగకూడదు, తల దిగకూడదు, తల దిగితే కదా అట్లా హఠాత్గా డెలివరీ అయిపోతుంది, తల దిగకూడదు అని చెప్పుకునింది. అది 9th మంత్ వరకు ఓకే, తర్వాత అది రిలాక్స్ చేసి రిలీజ్ చేసేయాలి. ఇప్పుడు డెలివరీ అయితే పర్వాలేదు అని చెప్పి ఉండాలి, అది ఆమె చెప్పడానికి మర్చిపోయింది. ఇంకొక అమ్మాయి, అమ్మాయి కూడా అంతే నార్మల్, డైలటేషన్ అంతా బాగా వచ్చేసింది, హెడ్ అక్కడ వచ్చి దిగలేదు. అమ్మాయి బాగా ఎక్సర్సైజ్ చేసింది, బాగా పాజిటివ్గా ఉండింది అమ్మాయి. సిజేరియన్ అయిపోయింది. తర్వాత ఆమెను అడిగినప్పుడు
ఎందుకు సిజేరియన్ అయింది నాకు చెప్పలేకపోతున్నాను అని నేను ఏం నీకేమైనా అనుకుంటున్నావా అంటే అప్పుడు ఆమె చెప్పింది, నేను అందరూ నేను బాగానే చేశారు, మా నాన్న చెప్పేవాళ్ళు ఎప్పుడైనా ఒకసారి నువ్వు ఏడ చేసుకుంటావు. బాగా గమనించింది నాన్నంటే ఈయను ఈమెకి ఎక్కువ రిగార్డ్. క్యాజువల్గా 2 times చెప్పాడంట, కానీ ఎక్కడో ఒక దగ్గర అక్కడ పోయి అది పవర్ ఆఫ్ మైండ్. సో అందువల్ల మనకి అందుకనే చెప్తున్నాం, నీకే డౌట్ వచ్చినా చిన్నది ఉన్నా కూడా మా దగ్గర చెప్పేసి డౌట్ క్లియర్ చేసుకోండి. మీ హస్బెండ్తో అయినా ఇంట్లో అయినా చెప్పేసుకోండి, ఇక్కడ కూడా చెప్పి క్లియర్ చేసుకుంటే, ఎందుకంటే మాకు తెలిస్తే మేము కూడా దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తాం. సో ప్రెగ్నెన్సీలో తల్లి సంతోషంగా ఉండడం ఫస్ట్ మన కోసం, రెండోది బేబీ కోసం కూడా. ఇది మావి, ఇది బొడ్డుతాడు కాబట్టి బేబీకి 5 senses బాగా డెవలప్ అయి ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ముఖ్యంగా మనం వినడం, టచ్ రెండు బాగా డెవలప్ అయి ఉంటుంది. దాంతోపాటు ఫీలింగ్స్ కూడా బాగా, మనకంటే ఎక్కువగా ఫీలింగ్ బాగా డెవలప్ అయి ఉంటుంది బేబీ. అంత సెన్సిటివ్, అంత అవేర్నెస్ బాగా మనకంటే ఉంటుంది. అది ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్, విన్నప్పుడు షేర్ చేసుకునేటప్పుడే మనకి తెలుస్తుంది ఎంత ఉంటుంది. కాకపోతే మనం ఏమనుకుంటాం, ఏం తెలుస్తుంది బేబీకి అని అనుకుంటే మనకు ఆ ఎక్స్పీరియన్స్ మనం మిస్ చేసుకుంటాం అన్నమాట. అందుకని తల్లి ఫీలింగ్, తల్లి సంతోషంగా ఉండేటప్పుడు ఈ హార్మోన్లు, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అది దీని ద్వారా పోతే బేబీ బాగా హ్యాపీగా అవుతుంది. అంటే హ్యాపీ హార్మోన్స్ అంటే సిరటోనిన్, బీటా ఎండార్ఫిన్, డోపమిన్ ఇటువంటిది. తల్లి స్ట్రెస్, టెన్షన్ పడినప్పుడు అది ఈ కార్టిసాల్ అనే హార్మోన్ పోతుంది, బేబీ కూడా స్ట్రెస్ పడుతుంటుంది అన్నమాట. సో అందుకనే ఈ తల్లి యొక్క ఆలోచనలు బిడ్డ మీద పోవాలంటే, ఇది తల్లి అనుకుంటే గోల్డ్ ప్లేటింగ్ అంటారు దీన్ని, మనం అర్థం చేసుకునే దానికోసం. ఈ కాయిన్ ఏ కాయిన్ అయినా ఉండొచ్చు, కాపర్ కాయిన్ అయినా ఉన్నా కూడా ఈ సొల్యూషన్లో పెట్టేస్తే, ఇది ఆన్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉండే గోల్డ్ దీన్ని పోయి కవర్ చేసేస్తుంది, గోల్డ్ ప్లేటింగ్ అవుతుంది అన్నమాట. అట్లా తల్లి ఆలోచనలు బ్లడ్ ద్వారా పోయి బేబీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి తల్లి యొక్క ఫీలింగ్స్ ఎంత ఉంటుందో బేబీకి కూడా అదే ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ ఫీలింగ్ తల్లికి ఎంత స్ట్రాంగ్ ఉందో, అది ఎట్లా అంటే, ఈ సిమెంట్లో మనం వెట్ సిమెంట్లో పెడితే ఇది అట్లనే ఉండిపోతుంది. అందుకనే ఊమ్ టు టూమ్ అంటారు. కొన్నిసార్లు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి కొన్ని విషయాలు మనం లాస్ట్ వరకు కూడా అది చేస్తూ ఉంటాం, మనకు అది ఈజీగా అలవాటు అయిపోతుంది. కొన్ని అలవాట్లు మనం మార్చుకోలేము. అదంతా ఎట్లా అంటే, ఇది ప్రెగ్నెన్సీలో అమ్మ ఇచ్చినది ఈ ప్లేటింగ్, గోల్డ్ ప్లేటింగ్. తెలియకుండా మన బేబీకి ఇట్లా ప్లేటింగ్ చేస్తున్నాం, అది గోల్డ్గా ఉండాలి, అది కాపరో బ్రాన్సో లెడ్డో లేకుండా ఉండాలి. అంటే దీని మీద చాలా స్టడీస్ చేస్తున్నారు. డాక్టర్ థామస్ వర్ని అనే ఆయన ఏం చెప్తున్నారంటే, బేబీ పెద్దగా అయిన తర్వాత బేబీ హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, లేదా సెక్యూర్గా ఉందా, లేదా యాంగ్జైటీగా ఉంటుందా, అంటే మనం అభద్రతాభావం ఉందా, లేదా ధైర్యంగా ఉంటుందా, తర్వాత అగ్రెసివ్గా ఉందా, ఎప్పుడు కోపం అట్లా ఉండదు, లేదంటే ప్రశాంతంగా, జెంటిల్గా, మీకుగా, ఇటువంటి పర్సనాలిటీస్ అన్నీ కూడా తల్లి దగ్గర నుంచే వస్తుంది. ప్రెగ్నెన్సీలో ఆ తల్లి ఫీలింగ్స్ నుంచి అది బిడ్డకు వస్తుంది. దీని మీద రీసెర్చ్ చాలా చేసి బ్రూస్ లిప్టన్ అనే ఆయన దీని గురించి ఎట్లా చెప్తున్నారంటే, బేబీకి తల్లి టెన్షన్ పడినప్పుడు బేబీకి పోయే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. బేబీకి కూడా ఆ టెన్షన్ వల్ల వచ్చే సర్క్యులేషన్ ఏంటంటే, చేతులకి కాళ్ళకి బాగానే పోతుంటుంది. ఒక్కొక్కసారి వెనకాల ఉండే బ్రెయిన్కి కూడా పోతుంది, కానీ ఫ్రంట్ బ్రెయిన్కి పోయేది తక్కువ అవుతుంది. ఫ్రంట్ బ్రెయినే మనకు ప్రీ
ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది థింకింగ్ ఉండేది, అది కొంత తగ్గుతుంది. అందుకనే ఐక్యూ వాళ్ళకి కొంత, తల్లి టెన్షన్ పడే వాళ్ళ పిల్లల్లో కొంత ఐక్యూ అనేది కొంత తగ్గుతుంది. ఇది క్రానిక్ టెన్షన్, కొద్దిగా చిన్న చిన్న టెన్షన్ కాదు, కంటిన్యూస్ టెన్షన్లో ఉంటారు తల్లిలు. అటువంటి వాళ్ళకి పిల్లల్లో ఇది మనకి కనిపిస్తుంది. అందుకని ఆ పిల్లలకి మనం, ఆయన ఏం చెప్తున్నాడంటే గ్రోత్ బాగా ఉండాలి అంటే ఆ ప్రేమ అనేదే ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రోత్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే లవ్. ఆ తల్లి ఆ హ్యాపీనెస్, ఆ ప్రేమని ఫీల్ అయిపోవాలి ఆ ప్రెగ్నెన్సీలో. సో ఇట్ ఈస్ నాట్ ద బిగ్గెస్ట్ టాయ్ ఆర్ ద ఫ్యాన్సియస్ట్ స్కూల్ ఆర్ ద హయ్యెస్ట్ పెయిడ్ జాబ్, అది కాదు ఆ బిడ్డకి కావాల్సింది. ఆ ప్రేమతో ఇచ్చినప్పుడే అదే బెస్ట్ గ్రోత్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు. సో ఇట్లా తల్లిదండ్రులు ఇట్లా కానీ ఉంటే ఈ ప్లానెట్లో వచ్చే అందరూ కూడా పీస్ఫుల్గా హ్యాపీయర్గా ఉంటారు అనేది ఆయన కంక్లూడ్ చేస్తున్నారు. దీపక్ చోప్రా అని ఆయన దీన్నే ఏం చెప్తున్నారంటే పీస్ఫుల్గా స్ట్రెస్ లేకుండా ఉన్నప్పుడు ఆ బిడ్డ ఏమవుతుందంటే చాలా ప్రశాంతంగా గ్రో అవుతుంది. ఇది స్కాన్ పిక్చర్స్ అన్నమాట ప్రెగ్నెన్సీలో. సో ఎట్లా హ్యాపీగా నవ్వుతుంది బిడ్డ అనేది, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇందాక మనం అనుకున్నాము అంటే ఇది నార్మల్ బేబీ, ఇది రెండు రకాలుగా వెయిట్ కొంచెం తక్కువగా ఉంటుంది బేబీకి. ఇది హెడ్ బాగానే ఉంది, హెడ్ నార్మల్గా ఉంటుంది బాడీలో. ఇది హెడ్ కూడా తక్కువ, బాడీ కూడా తక్కువ అన్నమాట. సో ఇది రెండు రకాలుగా గ్రోత్ రెస్ట్రిక్షన్ అని చెప్తాం. సో దీంట్లో చాలా ఇద్దరు చాలా స్టడీస్ చేశారు ప్రెగ్నెన్సీలో. కర్ట్ సాండ్మన్ అనే ఆయన, వాద్వా అనే ఆయన ఇద్దరు స్టడీ చేసి రెండు రకాల టెన్షన్కి తల్లి గురి అవుతుంది ప్రెగ్నెన్సీలో. సో దానివల్ల రెండు రకాల ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ గురించిన టెన్షన్, అంటే కొంతమంది నాకు వాంతి అయిపోతుంది, నాకు బ్లీడింగ్ అయిపోతుంది, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నేను నొప్పి ఓర్చుకోగలుగుతానా, నేను ఈ ప్రెగ్నెన్సీ క్యారీ చేయగలుగుతానా, ఇవన్నీ టెన్షన్ ఉండేటప్పుడు, ఇది కంటిన్యూస్గా ఉండేటప్పుడు అప్పుడేమవుతుంది అబార్షన్ కానీ ప్రిమెచ్యూర్ డెలివరీ కానీ అవుతుంది. ఇంకొక లైఫ్ ఈవెంట్ స్ట్రెస్ అని చెప్తున్నారు, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమైనా ఉంది, ఆర్థిక సమస్యలు ఉంది, తర్వాత జాబ్లో ఏమైనా పని చేసే దగ్గర అక్కడ ఏమైనా ఒత్తిడి ఉంటుంది. ఇంకోటి ఫ్యామిలీ సమస్య, ఫ్యామిలీ సమస్యలు ముఖ్యంగా భర్తతో కొన్ని సమస్యలు ఉన్నప్పుడు, తర్వాత ఎవరికైనా ఇంట్లో బాగలేకుండా ఉన్నప్పుడు, ఇటువంటి టైంలో బేబీ వెయిట్ తక్కువగా ఉంటుంది అనేది మనం చెప్తున్నారు. సో ఈ స్ట్రెస్ ఎందువల్ల వస్తుంది, ఎట్లా వస్తుంది, ప్రెగ్నెన్సీ అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా హార్మోన్స్ ప్రభావం ఉంటుంది, ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళు కూడా అంత టెన్షన్కి లోనవుతారు. కానీ అదే టైంలో వాళ్ళకి ధైర్యం చెప్పినప్పుడు, వాళ్ళకి రీఅష్యూరెన్స్ ఇచ్చినప్పుడు అదే రకంగా బయటకు వచ్చేస్తారు. అందుకనే మనం ఆ భయంతో బాధతో అట్లనే ఉండిపోవద్దు. సో ఎట్లా స్టార్ట్ అవుతుంది ఆ భయంని బాధని, అది ఆ బరువు మోసినప్పుడే అది స్ట్రెస్గా అది ఉండిపోతుంది. ఎట్లా అవుతుందంటే చిన్న చిన్న విషయాలకి స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు, అట్లా నాకు కొంచెం ఆకలి అవుతుంది, నేను తినేస్తాను అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అనుకొని చెప్పరు. నాకు నిద్రపోవాలనిపిస్తుంది, నేను టైర్డ్గా ఉంటాను, నేను పోయి పడుకునేస్తాను అని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారు ఇంట్లో, అనుకొని చెప్పకుండా ఉంటారు, ఇది వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా అయిపోతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే పక్కన ఈ ఇంకొక ఫీలింగ్, నేను డెలివరీ చేసుకోగలుగుతానేమో, నేను చేసుకోగలుగుతానో లేదో, ఇట్లాంటి కొన్ని
డౌట్ క్యారీ చేస్తూ ఉంటారు. సో ఇది బయట చెప్పకుండా ఉన్నప్పుడు అట్లనే పేరిపోతే ఏమవుతుంది, ఒకటి శారీరకంగా చూపిస్తుంది లేదంటే మానసికంగా చూపిస్తుంది. శారీరకంగా అంటే వాళ్ళకి ఒక సింప్టమ్స్గా రెక్కరెంట్ సింప్టమ్స్గా వస్తుంది, ఎక్కువ నడుము నొప్పి ఉంటుంది, ఊరికే పొట్ట టైట్గా వస్తారు, యూరిన్ ఇన్ఫెక్షన్ తరచు వస్తుంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఇది ఫిజికల్ సింప్టమ్స్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళలో ఆకలి సరిగ్గా, కొంతమంది ఎక్కువ తినేస్తారు, కొంతమంది సరిగ్గా తినరు, అట్లే నిద్ర కూడా సరిగ్గా నిద్ర పట్టదు లేదంటే ఎక్కువ నిద్రపోతారు. ఎంత చేసినా ఒంట్లో హుషారు ఉండదు, ఊరికే మూడ్ ఒక్కసారి సంతోషంగా ఉంటారు, నెక్స్ట్ మినిటే ఏడుస్తారు, కంట్రోల్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మెంటల్గా వాళ్ళు బాగా ఏదో ఒక బాధని మోస్తూనే ఉన్నారు అనేది మనం అనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఉన్నప్పుడు పక్కన వాళ్ళు గమనించాలి. దీంట్లో మెయిన్ ఏంటంటే భర్తతో రిలేషన్షిప్లో మనకి ఎక్కడో ప్రాబ్లం, అదే రీసెర్చ్లో ఏం చేస్తున్నారు, ఇంపార్టెంట్ కాజ్ ప్రెగ్నెన్సీలో రిలేషన్షిప్ స్ట్రెస్లో వచ్చేది. మిగిలినది ఏంటంటే పక్కన వాళ్ళు పెద్దవాళ్ళు అంటుంటారు, మేము ఎక్కువ మా కాలంలో చేసుకున్నాము, మీరేం చేస్తారు, మీరు సరిగ్గా తినరు, సరిగ్గా పనిచేయరు, మీరు చేసుకుంటారో లేదో, ఇట్లా ఏదైనా ఒకటి వాళ్ళు చెప్పేసుకునే కొద్దీ మనకి ఆ డౌట్. కొంతమంది అదే పనిగా ఫలానా వాళ్ళకి ఫలానా ప్రాబ్లం వచ్చింది, ఆమెకి డెలివరీ ప్రాబ్లం వచ్చింది, ఆమెకి బేబీకి ఇట్లా, అది చెప్పాలని కొంతమంది చెప్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేసేయడం బెటర్ అన్నమాట. సో మెయిన్గా భర్తతో ఉన్నప్పుడు ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, బాగా గమనించండి. భార్యకి ఇది తెలుసుకోవాలి, భర్త కూడా తెలుసుకోవాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు ఈ విషయాలు చెప్పట్లేదు. పాతకాలంలో పెద్దవాళ్ళు అట్లనే నడుచుకునే వాళ్ళు, వాళ్ళని చూసి మనం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా ఎవరు మనకి కనిపించటం లేదు. సో మనకుండే బాధని, మనకుండే ఈ ప్రాబ్లమ్ని భర్తతో షేర్ చేసుకోవాలి. అది టైం చూసుకొని చేయాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి బయట నుంచి వస్తుంటారు, ఆఫీస్ నుంచి టైర్డ్గా వస్తారు, ఆ టైంలో మనం చెప్పకూడదు. కొంచెం వాళ్ళు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు టైం చూసి అప్పుడు మనం చెప్పాలి. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్, ఇండైరెక్ట్గా చెప్పకూడదు. అది బాగా అర్థం చేసుకో, నువ్వు మారిపోయినావు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఇటువంటిదంతా ఇండైరెక్ట్గా చెప్పకూడదు. ఎందుకంటే అది అర్థం కాదు, అది కమ్యూనికేషనే సరిగ్గా లేదు. సో ఇది అర్థం అవ్వాలంటే, ఇంతకుముందు కూడా వేరే దగ్గర ఈ స్టోరీ చెప్పినాను, ఒక ఆమె వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఉంటారు, ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ప్రమోషన్ మీద, సో ఎక్కువ పని ఒత్తిడి అయిపోతుంది, ఆయన బిజీగా ఉంటారు. సో ఒకరోజు ఈమె అంటుంది, నేనంటే నీకు ఇష్టమేనా అంటుంది. ఏం అట్లా చెప్తున్నావు అని చెప్పి ఆ రోజు ఈమెకి రెండు చీరలు తెచ్చిస్తారు, నవ్వుతుంది. కొన్ని రోజులు అయితే మళ్ళీ అడుగుతుంది, నేనంటే నీకు ఇష్టమేనా అని. సరేనే, ఎందుకు ఇట్లా అడుగుతున్నావు అని చెప్పి సినిమాకి తీసుకుపోతారు, హోటల్ తీసుకుపోతారు. మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ అడుగుతుంది, నేనంటే నీకు ఇష్టమా. అప్పుడు ఆయన ఇష్టం అని చెప్పి తర్వాత సర్ప్రైజ్ పార్టీ ఇచ్చి అందరి ముందు ఆమెకి గోల్డ్ చైన్ ఇస్తుంటారు. అందరూ బాగా హ్యాపీగా, అబ్బా ఎంత మంచి భర్త అట్లా అంటారు. ఆ రోజు అడుగుతుంది, నేనంటే నీకు ఇష్టమా. అప్పుడు ఆయనకి కోపం వస్తుంది, ఎందుకు అడుగుతావు, నీకు మీద ఇష్టం లేకుండానే ఇదంతా చేస్తున్నాను, నువ్వు ఏం కావాలి అని అప్పుడు అడుగుతున్నాడు ఆయన, నువ్వు ఏం కావాలనుకొని అడుగుతున్నావు. అప్పుడు ఆమె చెప్తుంది, ఇంతకుముందు నువ్వు ఐ లవ్ యూ అని చెప్తుంటావు, ఇప్పుడు ఆ మాటనే చెప్పట్లేదు. బాగా గమనించండి, ఆమెకి కావాల్సిందే అది. అది ముందే డైరెక్ట్గా అడిగేసేయచ్చు,
అర్థమవుతుందా? సో అది కాకుండా నువ్వు మారిపోయినావు, ఇవి అన్నీ రౌండ్ అబౌట్. దానివల్ల కమ్యూనికేషన్ టైం వేస్ట్, మెంటల్ స్ట్రెస్ ఇద్దరికి. అది డైరెక్ట్గానే అడిగేసేయచ్చు, ఇంతకుముందు నువ్వు ఇట్లా చేసినావు, నాకు ఇది బాధ కలిగిస్తుంది. అందుకని డైరెక్ట్గా మాట్లాడడం, ఏం కావాలో అది డైరెక్ట్గా, ఇట్లా ఉంటే నువ్వు ఇట్లా ఉంటే నాకు బాగుంటుంది అది చెప్పాలి. నేను ఇది చేయలేకపోతున్నాను, నాకు ఆకలికి ఉండలేకపోతున్నాను, నేను ముందుగానే నేను భోంచేసేస్తాను. అత్తగారికి ఒకవేళ నువ్వు చెప్పగలిగితే చెప్పు, లేదంటే ఆ హస్బెండ్తో చెప్పి మీరు చెప్పేసేసేయి, నాకు ఈ హెల్ప్ నువ్వు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని ఫ్యామిలీ కోర్టులో డైవర్స్కి కేసెస్ వస్తే దాంట్లో ఒక చాలా విషయాల్లో ఇది వచ్చిందంట. ఏమి రీజన్ అంటే, అప్పుడు కౌన్సిలింగ్ డైవర్స్కి ముందు కౌన్సిలింగ్ చేస్తారు, అప్పుడు అడిగినప్పుడు ఆ రీజన్స్ ఇంపార్టెంట్ రెండు మూడు ఏం చెప్పారంటే, నేను ఇంట్లో అయినా హెల్ప్ చేయటం లేదు, ఎప్పుడు చేయటం లేదు, సూపర్ మార్కెట్కి పోయినప్పుడు బ్యాగ్స్ క్యారీ చేసేటప్పుడు నేనే తీసుకురావాల్సి వచ్చింది, నువ్వు తీసుకోలే. అప్పుడు ఆయన అంటే, నువ్వు క్యారీ చేయంటే నేను చేస్తుంటానే, అర్థమవుతుందా, నువ్వు ఇది తీసుకో అని చెప్పాలి. చెప్పలేదు, మనం ఏం చేస్తాం, ఆయన చేయటం లేదు, ఆ మాత్రం ఆయనకి తెలీదా నేను ఇంత కష్టపడుతున్నానే అని అనుకోని అప్పుడు ఏం చెప్పకుండా మోసేది. ఫిజికల్గా బాధపడుతున్నాం, మెంటల్గా బాధపడుతున్నాం. ఇంట్లో వంటకి నేను మాత్రమే హెల్ప్ చేస్తాను, నేను మాత్రమే అన్నీ చేసుకోగలుగుతున్నాను, కొద్దిగానే వచ్చి కూరగాయలు కట్ చేసి ఇవ్వచ్చు కదా, నువ్వు చెప్తే నేను చేస్తుంటాను కదా అంటే, ఇదంతా ఏంటంటే లేడీస్ మనకి అలవాటు లేకుండా, అది అడగడం తప్పు కాదు, నిదానంగా నాకు ఇది కావాలి అనేది మనం అది చెప్పకపోతే ఆ స్ట్రెస్ మనం మెంటల్గా మోస్తున్నాము, ఫిజికల్గా ఏదో ఒక రకంగా చూపిస్తుంది. మూడోది, కంప్లైంట్గా చెప్పబాకండి. మనకి హెల్ప్ కావాలి, నీవు ఇది నాకు చేస్తే బాగుంటుంది, ఇది నేను చేయలేకపోతాను, అది స్ట్రెయిట్. నువ్వు చేయటమే లేదు, మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం, చెప్పనే చెప్పము, ఒక్కసారి చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ కంప్లైంట్గా చెప్పేస్తాం. ఆ కంప్లైంట్గా చెప్పకుండా, నాకు ఈ ఏరియాలో హెల్ప్ అవసరం, నువ్వు ఈ హెల్ప్ చేయి. ఇంకొకటి ఇంపార్టెంట్ చేయకూడదు ఏంటంటే, ఇంతకు ముందు జరిగిందంతా మనం తెలియకుండా తీసుకొని వచ్చేస్తాం. ఆ రోజు నువ్వు అట్లా చేసావు, నువ్వు ఎప్పుడు ఇంతే చేస్తావు, ఇది రెండు చెప్పకూడదు, భార్య అయినా భర్త అయినా. పాత విషయాల గురించి చెప్పకూడదు. ఓవర్ జనరలైజేషన్, నువ్వు ఎప్పుడు ఇంతే, ఎవరు ఎప్పుడు ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఏ టైంలో అయినా మారచ్చు అని మనం ఇట్లా చెప్పి చెప్పి వాళ్ళని మారలేకుండా చేసేస్తాం, నువ్వు ఎప్పుడు ఇంతే. ఆ మాట మాత్రం దయచేసి వాడబోకండి. ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి వాళ్ళు ఎవరైనా ఒకరు చెప్పినప్పుడు కొంచెం ఫోర్స్గా చెప్పినప్పుడు మనం సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్పాలి అని అనుకునేటప్పుడు కూడా అదే ఫోర్స్గానే మనం మాట్లాడతాం. అందుకని గమ్ముగా అయిపోవడం మంచిది. ఎక్స్ప్లెయిన్ కూడా ఆ టైంలో చేయొద్దు, ఒకవేళ వీలైతే సారీ అని చెప్పి మళ్ళీ మాట్లాడతాను అనుకోవడం బెటర్. సో అందుకని ఇటువంటి టైంలో పక్కన హస్బెండ్ సపోర్ట్ ఉంటే మంచిది. హస్బెండ్ దగ్గర కూడా అందరికీ సపోర్ట్ ఇవ్వాలని ఉంటుంది, అలవాటు లేకుండా ఉండొచ్చు, కొంచెం అలవాటు చేసుకొని. ఇప్పుడు మనం కూడా మన పర్సనాలిటీ చూసుకొని, మన ఈగో స్టేట్ నుంచి చైల్డ్ స్టేట్ నుంచా, అడల్ట్ స్టేట్ నుంచా, అది పేరెంట్ స్టేట్ నుంచి మనం ఆపరేట్ చేస్తున్నామా, మనం కొంచెం మన దీంట్లో కూడా ఇంప్రూవ్ చేసుకొని ఖచ్చితంగా మనం మంచి బిడ్డగా తీసుకుంటాము.